ఇండియా వచ్చేసాం ఇక మన జీవితం కొత్త మలుపు తిరగబోతోంది ఎలా పద ఇరా హోటల్లో రూమ్ వేస్తాం అనుకుంటే ఇలా సర్వీస్ అపార్ట్మెంట్ కి తీసుకొచ్చావంటే హోటల్స్ అన్ని టెర్రరిస్టులకు ప్లే గ్రౌండ్ అందుకే ఇక్కడ రూమ్ వేసాను హోటల్స్ లో సేఫ్టీ లేదు ఇక్కడ సర్వీస్ బాగుంది సార్ సార్ సింగపూర్ పార్టీ మీరేనా నమస్కారం రండి రండి సార్ డే ఏంట్రా ఇక్కడ ఉమ్మేసావు ఇది మన ఊర్రా ఎక్కడైనా ఉమ్మేయచ్చు ఎవ్వడు పట్టించుకోడురా రండి సార్ ఓకే బాగుందిరా సార్ మీరు భోజనం హోటల్లో చేస్తారా లేదా ఓమనాన ఒక మలయాళ లేడీ ఉంది ఆమె నేనేం చేయమంటారా నా అమ్మైనా ఏదైనా ఓకే ఇన్ ఫ్యాక్ట్ నేను ఒక కుక్నే సార్ ఆవిడ నాకు ఇంట్రడ్యూస్ చేస్తే ఆవిడ దగ్గర నుంచి కొన్ని మలయాళం ఐటమ్స్ నేను నేర్చుకుంటాను నేను కొన్ని మలయాళ ఐటమ్స్ ఆవిడకి నేర్పుతాను ఇది ఒక గివ్ అండ్ టేక్ పాలసీ లాంటిదే అమ్మే కుమార్ అక్కడ ఏంటా సోచ్ చెప్తున్నావు నీకు నచ్చిన ఐటమ్ ఏంటని అడిగారు అదే చెప్తున్నా సరే పద బయలుదేరదాం ఓకే సార్ ఓకే సార్ టైం అవుతుంది టైం అయిందా ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు నాన్న చూడడానికి నువ్వు వెళ్ళి మీ నాన్న చూసరా ఏ నువ్వు ఇక్కడ ఉండేం చేస్తావు నాకు ఇక్కడ చిన్న పని ఉంది దేనికి ఈయన కాంటాక్ట్ నంబర్ యూజ్ చేసుకుంటే నేనే నాన్న అయ్యే ఛాన్స్ ఉంది సార్ మనం దీని గురించి వివరంగా అదేం వద్దు కానీ నువ్వురా కృష్ణమూర్తి అని ఒక అంబులెన్స్ డ్రైవర్ 25 ఏళ్ల క్రితం పనిచేశారే ఆయన గురించి డీటెయిల్స్ మాకు కావాలి లోపల గంగరాజన్ ఒక ఆయన ఉంటారు ఆయన 30 ఏళ్ల సర్వీస్ వెళ్ళి ఆయన అడగండి ఆయన అన్ని వివరాలు చెప్తారు సార్ ఆయన మార్చురు సెక్యూరిటీ సార్ అరే గంగరాజు సమస్య ఏమిట్రా ఈ తాగుబోతు గంగరాజు గారు ఏం చేశారు తెలుసా సార్ మీకు హలో మత్తులో ఆళ్ళ జవాని నాకు ఇచ్చాడు మా నాన్న జవాని ఆడికి ఇచ్చాడు మేము కూడా చూసుకోకుండా తీసుకెళ్లి తాళం పెట్టేశాం ఏమయ్య దానం చేయడానికి ముందు మోన్ చూడొచ్చుగా మేము ఇద్దరం కూడా అప్పుడు మత్తులో ఉన్నాం కదా ఇదో పెద్ద ప్రాబ్లం అంటరా ముంతలు మారాయి అంతే కదా ఇప్పుడు మళ్ళీ ముంతలు మార్చుకోండి మా నాన్న కొరువు పెట్టే భాగ్యం లేకుండా పోయింది దానికి నష్టపరిహారం చెల్లించాల్సిందే ఏంటయ్యా పరిహారం కొరివికారం అంటున్నాడు సార్ మీకేం అర్థం కావట్లేదు సార్ మా నాన్న వీధు నామ రాశాడు తలకొరువు పెట్టినోడికి ఆస్తి చెందాలని వీడేమో మా నాన్న తగలు పెట్టేశాడు వీళ్ళ నామ ప్రకారం ఆస్తి మొత్తం నాకే చెందాలని గొడవ పెడుతున్నాడు సార్ మీది నిజంగానే ఇంట్రెస్టింగ్ కేసయ్యా ఏమయ్యా మీలో మీరే అండర్స్టాండింగ్ వచ్చి సమానంగా పంచుకోవచ్చు కదయ్యా అది వీలు కాదు వాళ్ళ నాన్న ఆశ్రయించి ఒక్క పైసా కూడా వీడికి చెందనే మనం మీ ఫాదర్స్ కోసం ఇంత ఫైట్ చేస్తున్నారే మీ ఫాదర్ ఏం చేసేవారు మా నాన్న పొద్దున్నే గంజాయి పెట్టేసి అడ్డమైన చోట పడుకునేవాడు నాన్సెన్స్ నీ ఫాదర్ ఉదయాన్నే కోట కొట్టేసి పురిగ్గుంట పక్కన పడుకునేవాడు మీ నాన్న ఒక ముఖేష్ అంబానీ మీ నాన్న ఒక అనిల్ అంబానీ అని ఫీల్ అయ్యి మీ ఇద్దరు కోసం వాదించారా చివరికి ఇద్దరు బేవల సేదల బూడిద కోసం డిస్కషన్ పెట్టి నా టైం వేస్ట్ చేశారు మరేంట్రా బతుకున్నప్పుడు కన్న తండ్రికి ఒక ముద్ద పెట్టడానికి ఏడ్చుకుంటారు చచ్చాక ఆస్తి కోసం కొట్టుకుంటారు అందుకే క్రౌడ్ క్లియర్ చేశాను రా గంగరాజ్ మిస్టర్ గంగరాజు మూసేకు మాకు నీతో చిన్న పని ఉంది మీకేం కావాలో చెప్పండి సింగపూర్ నుంచి వస్తున్నామండి ఇక్కడ 25 ఏళ్ల క్రితం కృష్ణమూర్తి అని ఒక అంబులెన్స్ డ్రైవర్ ఉండేవారు ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ కావాలి ఇది బాగా ఓల్డ్ మ్యాటర్ లాగా ఉంది చాలా ఖర్చు అవుతుంది నేను ఇస్తాను నేను డబ్బు గురించి మాట్లాడలేదు అయ్యా టైం గురించి మాట్లాడుతున్నాను 25 ఏళ్ల రికార్డు తెరగేయాలి కదా మీరు ఫారిన్ నుంచి వచ్చారు కదా ఫారిన్ సరిగా తీసుకొచ్చాం మేము అడిగింది చెప్తే నీకు కావాల్సింది ఇస్తాం ఓకే రేపు 11 గంటలకి ప్రెసిడెన్సీ హోటల్ ఉంది కదా అక్కడికి వస్తే నేను మీకు చెప్పేస్తాను అది వస్తారా వస్తాం వస్తాం అంటే అట్ట ఏదన్నా అడ్వాన్స్ ఇచ్చే ఉంటది అది ఇదిగో మీ నియచర్ ఎక్కడ ఉన్నారు మరి ఎంత చిన్నగా ఉంది ఉన్నది కాదు ఫ్లైట్ లో కొట్టేసింది కొట్టేసింది 11 గంటకి ప్రెసిడెన్సీ హోటల్ మర్చిపో